Swamiji, I thank you very much for this. Nenu ento krutajnuni nannu intaga adarisina pyramid dhyana samuhaniki naa krutajnatalu nenu putti perigina ooru Shakatnagar bodhan ikkada periginanduku నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. మా ఊరు చాలా గొప్ప ఊరు బోధన్. మా జిల్లా చాలా గొప్ప జిల్లా నిజామాబాద్ జిల్లా. మరి మా నిజామాబాద్ జిల్లాలో పుట్టిన నేను అనబడే ఈ సుభాష్ పత్రి జీవితం ధన్యమైంది. మిమ్మల్ని అందరినీ చూస్తుంటే బోధన్ పట్టణ ప్రజలు నాకు ఇస్తున్న స్వాగతం నాకు మరుపురాంది. మనం ప్రతి ఒక్కటి నేర్చుకోవాలి. మనం సున్నితంగా బతకాలి. పక్క వాళ్ళకి మార్గదర్శకంగా ఉండాలి మన జీవితం. అందరికీ మార్గదర్శకంగా ఉండాలి జీవితం. అలా ఉండాలంటే మన జీవిత విధానాన్ని కాదు, మనం భోజనం చేసే విధానాన్ని కాదు, మనం వ్యవహరించే విధానాన్ని మొత్తం అంతా మర్చిపోవాలి. మన జీవితం మన చేతుల్లో ఉంది, అది ఎక్కడో లేదు. మన జీవితానికి మనమే కర్తనం. మన జీవితాన్ని మనమే రాసుకుని వస్తాం. మనం పుట్టే విధానం, పెరిగే విధానం అంతా మనమే రాసుకుని వస్తాం. ఇప్పటిదాకా మాట్లాడిన వాళ్ళందరూ గొప్ప పిరమిడ్ మాస్టర్స్. ఎంత గొప్ప పిరమిడ్ మాస్టర్స్ నేను చెప్పలేను, అంత గొప్పవాళ్ళు. ఎందుకంటే సరైన జీవిత విధానంలో ఉన్నవాళ్ళ. వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, వీఆర్ ఆల్ మాస్టర్స్. అంటే చక్కగా నడుచుకుని నిలిచేవాళ్ళం. వీఆర్ ఆల్ గాడ్స్ అంటే చక్కటి క్రియేటర్స్. మనం ఒక క్రియేటర్గా ఒక గాడ్గా మనం బతకాలి. మనం అదే సత్యం. ఈరోజు ఈ సత్యం ఇంత సులభంగా అందరికీ అర్థమవుతుంది అంటే ఆ చెప్పే విధానమే, ఆ ధ్యానమే మనకి సులభం చేసింది. ఇదంతా ఒకరోజు అర్థం కాదు, ఒక జీవితంలో అర్థమైపోతుంది. మీరు జీవితం అంతా పెట్టారు కనుకనే ఇది అర్థమైంది మీకు. ఐ కంగ్రాచులేట్ యూ ఆల్. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి వారు తమ జీవితాన్ని అంతా పణంగా పెట్టిన మూలానే ఈ యొక్క స్థితి వారికి వచ్చిందని తెలియజెప్తున్నాను. అంతా ఇస్తుంది ధ్యానం. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ఎప్పుడు మన శ్వాసతో ధ్యాసలో ఉండాలి, అది మర్చిపోకూడదు.
മഠമീ ധ്യാസ ജ്ഞാനം, ശ്വാസമീത ധ്യാസ ധ്യാനം, ഇത് രണ്ട് ധ്യാസലു ഉണ്ടാലി. അപ്പോൾ ജീവിതം എന്താ ബാഗുപോർത്തു. ജയ ധ്യാനമോ, ജയ ജയ ധ്യാനമോ, ജയ 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 ധ്യാനമോ.